హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్కారం అండి. ఈ వ్లాగ్ వచ్చేసి ఉగాది రోజు అండి. ఉగాది రోజు మార్నింగ్ 6:30 కల్లేసి మార్నింగ్ ఇల్లంతా ఊడ్చేసి తూడ్చేసి మాకు రెండు డోర్లు ఉంటాయండి. ఫ్రంట్ సైడ్ ఒకటి, బ్యాక్ సైడ్ ఒకటి ఉంటుంది. నేను అక్కడ ముగ్గు పెట్టేసుకొని పసుపు కుంకుమ పెట్టుకున్నానండి. కడపకు కూడా మంచిగా బొట్లు పెట్టానండి ఫ్రంట్ సైడ్. ఇదేమో బ్యాక్ సైడ్ డోర్ అండి. నాకు ఇట్లా పండగ రోజు ఇట్లా మంచిగా డిజైన్గా ముగ్గులు వేసేసుకొని మధ్యలో ఇంత పసుపు ఇంత కుంకుమ వేసుకున్నాం అనుకో, నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. నాకైతే పండగ అంతా మా ఇంట్లో ఉందన్న ఫీలింగ్ వచ్చేసింది నాకు. పండగ రోజు నేను స్వీట్ భక్షాలు చేశానండి. తెలంగాణ సైడ్ భక్షాలు ఫేమస్ అండి. భక్షాలు చేశాను కానీ నాకు పెట్టడానికి వీలు కాలేదండి. ఆ వీడియో తీయలేదండి నేను, ఎందుకంటే ఇక నేనే చేసుకోవాలి కదండి ఇంట్లో. ఇంకా ఉగాది పచ్చడి భక్షాలు చేసేసుకొని దేవునికి ప్రసాదం పెట్టేసి నాకు అప్పటికే మొత్తం పని అంత అయిపోయే వరకు నాకు దేవుని పూజ ఇంట్లో పని అంత అయిపోయే వరకు పూజ అయితే 10:30 వరకు అయిపోయింది. నేను ఇంకా దేవునికి ప్రసాదం అవన్నీ చేసి పెట్టడం వరకు 11 అయిందండి. నాకు మొత్తం వర్క్ అంతా కంప్లీట్ కావడానికి నాకు 12:30 అయిందండి ఆ రోజు ఉగాది రోజు. అందుకే వీడియో తీసుకునేంత నాకు వీలు కాలేదండి, అందుకే తీయలేదు. లేకపోతే పెట్టేదాన్ని. ఇక్కడ నేను ఇంకా ఇంట్లో ఆ రోజు ఈవినింగ్ అండి గోకరకాయ, రేపు మార్నింగ్ గోకరకాయ చేయాలి. ఉగాది రోజు నెక్స్ట్ మార్నింగ్ గోకరకాయ కర్రీ చేద్దామని ఇక నేను గోకరకాయ మొత్తము రిల్లు కుట్టానండి. అంటే తెలంగాణ సైడ్ రిల్లు కుట్టమంటారండి. ఇక్కడ మా నాన్న నాకు హెల్ప్ చేస్తున్నానండి. మా నాన్న నాకు చాలా హెల్ప్ చేశాడండి. ఇదే గోకరకాయ అనే కాదండి, నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేశాడండి మా నాన్న. నేను ఇంట్లో టీ పెడుతుంటే ఊక మా నాన్న నేను పెడతలేమని మిగతా పనులు చూసుకోపో అని అని చెప్తాడు. టీ కూడా మా నాన్న ఒక్కొక్కసారి పెడతాడు. ఇంత ఎన్ని పనులు, పిల్లలు చూసుకోవాలి, ఇంట్లో పని చూసుకోవాలి, మళ్ళీ నువ్వు వీడియోస్ కూడా చేస్తున్నావు కదా, ఇవన్నీ చాలా పని ఎక్కువైపోతుంది నీకు అని చిన్న చిన్న పనులు మనకు మా నాన్నమ్మ చాలా హెల్ప్ చేస్తాడండి. అసలు చెప్పాలంటే చాలా మటుగా అమ్మ వాళ్ళు చేస్తారు కదండి హెల్ప్, కానీ నాకు మా నాన్న హెల్ప్ చేస్తాడండి. మా అమ్మ చనిపోయిందండి, 3 ఇయర్స్ అవుతుంది మా అమ్మ చనిపోయి. ఇంకా మా నాన్న ఇక్కడ నా దగ్గరికి వచ్చాడండి, నాకు చాలా హెల్ప్ చేశాడండి. అసలు చెప్పాలంటే నాకైతే చెప్పడానికి రావట్లేదు. నా మీ నాన్న, మీ డాడీ కూడా హెల్ప్ చేస్తారా చేయని ఒకసారి కామెంట్ సెక్షన్లో పెట్టండి. మా నాన్న నాకు చాలా హెల్ప్ చేస్తాడు. నాకు బయట బాల్కనీలో నేను బట్టలు ఆరేస్తాడు, నాకు తీసి ఫోల్డ్ చేసిస్తాడు, నాకు చాలా హెల్ప్ చేస్తారండి. వేరే వాళ్ళ డాడీ చేసో చేరో నాకు తెలియదు, కానీ మా డాడీ మాత్రము చాలా బాగా చేస్తారు నాకు హెల్ప్. ఇక్కడ ఇంకా గోకరికి మొత్తం రిలేసుకుని నేను బయటికి ఎందుకు వెళ్ళానంటే నాకు కొరియర్ వచ్చిందండి అమెజాన్ నుంచి. నేను టిష్యూ పేపర్స్ బుక్ చేశాను. నేను బయట పోయి డిమార్ట్కి వెళ్ళి కొనుక్కునేంత వీలు కావట్లేదు, నాకు ఇంట్లో పనులు జరిపోతుందని నేను డిమార్ట్కి వెళ్ళలేదండి. ఇంకా ఇంట్లో సరుకులు కూడా నిండుకున్నాయండి, తెచ్చుకోవాలి. కానీ టిష్యూ పేపర్స్ మెయిన్ ఇంపార్టెంట్, నాకు కావాలి వెజిటేబుల్స్ ఆకుకూరలని టిష్యూ పేపర్ కింద పెట్టి నేను పెడతానండి. అందుకే ఇంకా అమెజాన్లో బుక్ చేశాను, నాకు వచ్చేసాయి. అవే తీసుకురావడానికి వెళ్ళానండి నేను బయటికి. ఇంకా మళ్ళీ వచ్చేసి నేను మళ్ళీ మొత్తం నేను మా నాన్న మాట్లాడుతూ ఇక గొగరికే రిలేస్తున్నాండి. మా నాన్న ఊరు గురించి అన్నీ చెప్తున్నా. ఊళ్ళో ఇంకా ఊళ్ళో ఉంటాయి కదండి ఇంకా ముచ్చట్లు, ఇంకా ఆ ముచ్చట్లు చెప్తూ ఉన్నాను మా నాన్న నాకు. ఇక్కడ నేను ఇంకా అమెజాన్ కొరియర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాండి. నాకు ఇవి 190 రూపీస్ పడినాయండి. ఇవి 2 వచ్చాయి రోల్లో, 2 రోల్స్ వచ్చాయి. నాకు టిష్యూ పేపర్లు కిచెన్కి చాలా అవసరం అండి. అసలు నాకైతే చాలా వడలు చేసిన, బోండాలు చేసిన, ఇంకా పకోడీ చేసిన టిష్యూ పేపర్స్ అవసరం కదండి. పూరి చేసిన, ఎందుకంటే ఆయిల్ ఉంటుంది కదా నాకు బాగా. ఇంకోటి వెజిటేబుల్స్కి ఆకుకూరలు నాకు చాలా బాగా ఉపయోగపడతాయండి. అందుకే నేను డిమార్ట్కి వెళ్ళినా ఏడికి వెళ్ళినా ముందు నేను టిష్యూ పేపర్సే వెతుకుతానండి, ఎందుకు అట్లా ఉపయోగపడుతున్నాయండి. నేను ఇక్కడ ఓపెన్ చేసి చూసాను. ఇది నాకు ఫస్ట్ ఎక్కడ సైడ్ ఓపెన్ అయిందో నాకు అర్థం కాలేదు. మొత్తం చించేసిన నాను, నేను ఎప్పుడు డిమార్ట్ తెచ్చుకుంటా కాబట్టి నాకు అర్థం కాలేదు. నేను ఇక్కడ ఒకటి, ఇది ఒక బెస్ట్ బ్యూటీ టిప్ అండి. మనము పాలు వేడి చేసేటప్పుడు ప్యాకెట్లో ప్యాకెట్ పాలు తెచ్చుకుంటాం కదండీ, అందులో లాస్ట్ కొన్ని మిగిలిన పాలు ఉంటే నేను ఇలా హ్యాండ్లో పోసుకొని మొత్తం చేతులకు ముఖానికి మొత్తం రుద్దుకొని నేను ఒక 10-15 మినిట్స్ వరకు అలానే ఉంచుకుంటానండి. నేను ఇలానే చేసుకుంటాను. నేను వీక్లీ 3 టైమ్స్ అయినా కంపల్సరీ ఇలా చేసుకుంటానండి. నేను వింటర్ సీజన్లో నేను అసలు చేతులకు కానీ
అసలు నేను వ్యాజ్లం పెట్టుకోనండి, నేను ఇలానే పెట్టుకుంటే మనకు అసలు వ్యాజ్లం అవసరం లేదండి, నేను ఇలానే వేసుకుంటాను. ఎందుకు లాస్ట్లో కొన్ని అని పాలు మిగులుతుంది, దాంట్లో కొన్ని వాటర్ పోసేసుకొని నేను ఇలా రుద్దుకొని ఒక 10-15 మినిట్స్ వరకు ఉంచి నీట్గా కడుక్కుంటానండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నారైతే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ఆల్ నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాయండి. మీకు నా కామెంట్ సెక్షన్లో చెప్పానండి ఈ బ్యూటీ టిప్ మీకు ఎలా ఉపయోగపడుతుందో. నాకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది అండి. నేను ఎప్పుడు ఇలానే వేసుకుంటానో, మనం ఫేస్ కూడా పెట్టుకుని ఒక 15-20 మినిట్స్ పెట్టుకున్నాం అనుకో మనకు చాలా బాగుంటుందండి. నేను ఎక్కువ శనగపిండి మిల్క్ నేను ఇదే పెట్టుకుంటానండి. ఎక్కువ నేను ఫేస్కి ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తుంటే మాత్రం నేను ఫేస్కి క్రీమ్స్ అప్లై చేసుకుంటానండి. నేను ఇంట్లో ఉంటే ఎలాంటి క్రీమ్ అప్లై చేసుకోను, నేను ఇలానే చిన్న చిన్నగా ఏదో బ్యూటీ టిప్ అని ప్రయోగిస్తూ ఉంటాను. బయట క్రీమ్స్ మాత్రం అసలు బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ అవన్నీ నేను ఏం చేసుకోనండి, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి, ఇలా పెట్టుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.